నమస్తే శేఖర్ గారు, హేమా ఎలా ఉన్నారు? ఫైన్. అయితే ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాక కూడా నిన్న మళ్ళీ లావణ్య వచ్చి మీడియా ముందుకి కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది తన వర్షన్లో. యా దానిలో ఫస్ట్ పాయింట్ తను అడుగుతున్నది ఏంటి అంటే, ఈ అక్రమ సంబంధాలు ఇవైతే ఏవైతే ఉన్నాయో, ఇవి ఇన్ని పెట్టుకొని ఉన్నాను అని రాజుకి తెలిసినప్పుడు 10 ఇయర్స్ నన్ను ఎందుకు ఇంట్లోనే ఉండనిచ్చాడు? ఇప్పుడు చాలామంది, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇదే. రాజ్ తరుణ్కి అన్ని తెలిసి ఉంటే ఎందుకు ఆ అమ్మాయిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు ఇన్ని ఇయర్స్? ఎప్పుడో బయటికి పంపించవచ్చు కదా, ఎప్పుడు బయటికి తరిమేయాల్సింది కదా, లేకపోతే తనే బయటికి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు ఈ 10 ఇయర్స్ భరించాడు? అంటే నేను నా అభిప్రాయాలు, లేకపోతే ఆవిడ క్యారెక్టర్ అనాలిసిస్ చేసి ఆవిడ ఇంత గయ్యాళ్ళి, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి వేరే ఆప్షన్ లేదు, ఇవన్నీ కూడా నేను చెప్పచ్చు, ఆల్రెడీ చెప్పాను కూడా. వేరే వాళ్ళ ఆప్షన్ ఉండదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం బట్టి మీరు చూస్తున్నారు కదా, అందరి ఫోన్లు గుంజుకోవడం, వాళ్ళు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం. సో ఎందుకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటే పోలా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఏదో ఉంటున్నారు, కానీ అవకాశం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అక్కసు బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఒక చింటూ కావచ్చు, ఒక మస్తాన్ సాయి కావచ్చు, ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా వచ్చి చెప్తున్నారు. బట్ ఇంత జరుగుతున్నా కూడా వీళ్ళందరూ కూడా రాజు కొనేసాడు ఇలాంటివన్నీ చెప్తున్నారు. బట్ సాక్షాత్తు వాళ్ళ అమ్మ నాన్న చెప్తే మనం నమ్మాల్సిన పరిస్థితి. అయితే ఈవిడ ఏం చెప్తే అది చేసే ఇది, ఎందుకంటే మమ్మల్ని బతకనేదు, ఆవిడ కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పిన కాల్ కూడా విన్నాము. సో ఇప్పుడు ఈవిడ అడిగిన దానికి ఆవిడ మాటల్లోనే నేను సమాధానం చెప్పిస్తాను. ఆవిడేమంటుంది, 10 ఏళ్ళు కలిసి ఉంటే, మధ్యలో మరి ఈ సంబంధాలన్నీ ఉంటే ఎందుకు నన్ను బయటికి పంపించలేదు, ఇదే కదా. మరి లాస్ట్ ఇయర్ మస్తాన్ సాయి కావాలి, మస్తాన్ సాయి నాకు పెళ్లి చేసుకోవాలి, మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒక పోరాటం చేసి అందులో భాగంగా ఆయన మీద కేసులు పెట్టి దాంట్లో కాంప్రమైజ్కి వచ్చినప్పుడు డబ్బులు 10 కోట్ల నుంచి 2 కోట్లు ఇవన్నీ కూడా మనం విన్నాం సాక్షాత్. ఆ సీఐతో ఈవిడ మాట్లాడిన కాల్స్ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు ఈ కరెక్ట్గా ఒక సంవత్సరం బ్యాక్ వెళ్దాం, మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది 2023 ఏప్రిల్. సో ఆయన్ని పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారు? తప్పుడు కేసుని తెలుసు, కానీ ఈ అరెస్ట్ అయ్యి పరువు పోగొట్టుకోవడం ఇదంతా ఎందుకు? బెయిల్ వచ్చేదాకా కనబడకుండా ఉందో అని చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉన్న టైంలో ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ షరీఫ్, షఫీ వీళ్ళందరూ కూడా, అయ్యో మనవాడికి ఇంత దారుణం చేస్తుంది, ఈ అమ్మాయి వెళ్ళి మాట్లాడదాం, ఏదో సెటిల్ చేద్దాం అని చెప్పి ఈ అమ్మాయిని ఏదో సంప్రదించడం జరిగితే, ఈ అమ్మాయి వీళ్ళ మీద కూడా రేప్ కేసులు పెట్టిన, చింటూ మీద రేప్ కేసు పెట్టి, షరీఫ్ మీద రేప్ కేసు పెట్టి అని వాళ్ళు చెప్తున్నారు బేసికల్లీ. సో వీళ్ళు ఈ అమ్మాయితో జరిగే పని కాదు, డైరెక్ట్ వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి షరీఫ్ను అతని ఫ్రెండ్ కలిసి ఇస్నాపూర్లో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని, అయ్యా ఇది పరిస్థితి, మీ అమ్మాయి ఇట్లా ఇట్లా చేస్తుంది, మీకు తెలుసా, ఎవడి మీద పడితే వాడి మీద రేప్ కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం చేస్తుంది, అంటే ఎందుకు చేస్తుంది అని వాళ్ళు అన్నప్పుడు, ఆవిడకి న్యాయం కావాలంటే, ఏం న్యాయం అంటే సాయి ఇప్పుడు వాళ్ళ ఆవిడకి విడాకులు ఇచ్చేసి ఈవిని పెళ్లి చేసుకోవాలంట. అదే అదేంటి సార్, రాజతరుణ్ ఉన్నాడు కదా, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు రాజతరుణ్తో ఉంటుందని తెలుసు కదా, మరి రాజతరుణ్తో ఉంటుంది అనే విషయం మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పినా మా వాడు సేవ్ అవుతాడు సార్ అని చెప్పి ఈ షరీఫ్ వాళ్ళ అమ్మ నాన్న అడగడం జరిగింది. అవును, అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పమంటారండి, వాళ్ళమ్మ వాళ్ళు వచ్చారు, మేము వచ్చాము, అందరం వెళ్ళాము, అమ్మాయి వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు, మరి పెళ్లి చేసుకోమ్మా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే నేను చేసుకోను అని ఆవిడే అన్నది అని వాళ్ళ నాన్న మాటల్లో చెప్పారు. ఓకే, అది ఉందండి మీ దగ్గర? ఉంది, నిన్న రికార్డ్ నిన్న రిలీజ్ చేసిన రికార్డులో ఓకే ఆ మాట కూడా ఉంది. ఓకే, పెళ్లి చేసుకోను అని ఆవిడే అంది, ఆవిడ పెళ్లి చేసుకోను అని అని తర్వాత సాయిని పెళ్లి చేసుకుంటాను అని ఎగబడింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గమనించాలి, ఫస్ట్ ఆవిడ బూతుల వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఈయన్ని పిచ్చ బూతులు తిడుతూ ఒక మాట ఉంటుంది, నీదేమిట్రా, నీ ఆస్తి అంతరా, మస్తాన్ సాయి ఆస్తి ముందు నీ ఆస్తి దగ్గరదొడుపు, నీ ఎంత నీ 10 కోట్లు ఉంటుందా, నీ ఆస్తి మొత్తం ఇల్లు తప్ప ఇంకేం లేదు, నీ మస్తాన్ సాయి దగ్గర ఉండే ఆస్తి నువ్వెంతరా అంటే, జనరల్గా కొంతమంది టెండెన్సీలు మనం చూస్తుంటాం. సో కొన్నాళ్ళు ఎవరితో టెస్టింగ్ వాటర్స్లో ఉంటారు, తర్వాత ఇంతకన్నా బెటర్ సంబంధం వస్తే వాళ్ళతో వెళ్ళిపోదాం అన్నట్టుగా. సో అలాగే అనిపిస్తుంది కదా, ఈవిడ చాలా క్లియర్ కట్గా ఇతనితో పెళ్ళొద్దు అనుకొని మస్తాన్ సాయి ఎక్కువ ఆస్తి ఉంది అని చెప్పి ఆ మాట కూడా అని, ఇక్కడ నేను మస్తాన్ సాయి కావాలి అని చెప్పి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్న పాయింటర్స్. దీంట్లో ఈవిడ మాటల్లో అప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళ నాన్న అడుగుతాడు, మా అమ్మాయిని మీకు నిజంగా తెలుసా
అంటే తెలుసు అంకుల్ కావాలంటే ఇప్పుడే ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఈ షరీఫ్ అనే అతను ఈ లావణ్యకి ఫోన్ చేశాడు. ఓకే. చేసినప్పుడు ఏంటి ఏంటమ్మా ఇది ఇట్లా మరీ దారుణంగా చేస్తున్నావు, అసలు నీకు ఏం కావాలి అంటే, ఏం కావాలి మస్తాన్ సాయిని వచ్చి పోలీసుల దగ్గర అటెండ్ అవ్వమను, ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు అంటే, అసలు నీకు ఏం కావాలి అంటే ఏదో మాట్లాడితే, మరి రాజ్ తరుణ్ ఉన్నాడు కదా నీకు అంటే, రాజ్ తరుణ్ అన్నయ్య, రాజ్ తరుణ్ అన్న లాంటి వాడు లేకపోతే తమ్ముడు లాంటి వాడు అని చెప్ ఏజ్ తక్కువ కాబట్టి తమ్ముడు లాంటి వాడు అని చెప్పి, అట్లా కాదు నువ్వు రాజ్ తరుణ్తో ఉన్నావు కదా అంటే, ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే ఇంకేం లేదు, ఇంకొకసారి నువ్వు ఇట్లా మాట్లాడావు అనుకో మంచిగా ఉండదు నీకు అని చెప్పి వాడిని బెదిరిస్తూ వాడి మీద కేసు పెట్టిన ఇది కూడా ఉందన్నమాట ఎవరినండి, షరీఫ్ని. ఓకే. సో ఈవిడ మాటల్లోనే ఒక ఇంట్లో ఉంటున్నాం అంతే, ఆయన థర్డ్ ఫ్లోర్లో ఉంటాడు నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను అంతే, ఉన్నంత మాత్రాన మాకు సంబంధం అంటగట్టేస్తారా అని అప్పుడు మస్తాన్ సాయిని దక్కించుకోవడం కోసం ఆ లాజిక్, ఇప్పుడు రాజ్ తరుణ్ దక్కించుకోవడానికి కోసం వచ్చినప్పుడు ఏం లాజిక్ అంటే, మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎందుకు తరిమేయలేదు, ఆయన కావాలంటేమో అలా మాట్లాడు నాలుగు తిరుగుతుంది, ఈయన కావాలంటేమో ఇలా నాలుగు తిరుగుతుంది, ఆవిడ ఇష్టం, మనం వినేవాళ్ళు ఉంటే ఏదైనా. ఇప్పుడు మీరు వినండి నేను చెప్పింది అన్నీ కూడా. షరీఫ్ మాట్లాడుతున్నాడు వాళ్ళమ్మ వాళ్ళు అలా టెస్ట్ లేవు ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తాను డూడీ, ఏం చేస్తాను సాఫ్ట్వేర్ కంపెనీ. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళు. ఓకే, లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు? వినండి వినండి ప్రశాంత్. ఇది ఆడియో వీడియో, అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు. సరే, ఇది ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది వాళ్ళకి, అది వినిపించాడు వాళ్ళ నాన్నకి. షరీఫ్కి పెట్టింది? ఓకే, షరీఫ్కి పెట్టింది, ఇంకా అందరికీ పెట్టింది. అప్పట్లో CC2 పవన్ కళ్యాణ్, CC2 ఈ జగన్, అందరికీ అనమాట, మొత్తం అందరికీ పెట్టేసి నాకు న్యాయం కావాలి న్యాయం కావాలని చెప్పి, ఇతను ఇయో ఇతను ఒక కామాంధుడు, ఇతని ఫోన్లో ఇంతమంది ఫోటోలు ఉన్నాయి అని చెప్పి, ఇతని ఫోన్లో ఫోటోలు ఎలా ఉన్నాయి, ఈవిడికి ఎలా తెలిసింది? అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగోడు కాబట్టి, ఓకే తన పర్సనల్ లైఫ్ తంది, ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు నాకు తెలియదు, బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కాబట్టి, ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో. సాయితో పెళ్లి కావాలంట. మరి ఇది రాస్తుండంటే మా అన్న, మా తమ్ముడు. అదే అండి, ఇప్పుడు ఏం చేయాలి? తనేమో మీకు చెప్పాగండి, ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, అబ్బాయి ఇలా 850, వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దగ్గర తెలుసు, కాలే మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు. అది తల తీసినట్టుంది వాళ్ళకి. అంటే మన లవణ్య తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, అది వింటారా? హలో 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 అన్విక. షరీఫ్ చెప్పు షరీఫ్. అన్విక ఏంటి అన్విక, వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా షరీఫ్. ఏమైంది పొద్దున? ఏం కావాలి అన్విక, అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయిని వచ్చి అటెండ్ అవ్వమని షరీఫ్, ఎందుకు దాక్కొని తిరుగుతున్నాడు? సాయి దగ్గర ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా. అతన్ని అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో. రాస్తారు ఉన్నాడు కదా, మరి రాస్తారు రాస్తారు ఏంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి. చర్చిస్తే మాత్రం ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే షరీఫ్, అదే మళ్ళీ నా మీద కేసు పెట్టావు ఆల్రెడీ, రేప్ కేసు. ఇతని పైన కూడా రేప్ కేసు పెట్టారు. అది సరే, దానికన్నా ముందు మీరు గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి రాజ్ తరుణ్ ఉన్నాడు కదా నీకు, సాయి మొగుడు కావాలని ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, రాజ్ తరుణ్ ఏంటి రాజ్ తరుణ్, మేము ఒక ఇంట్లో ఉంటాం అంతే, నువ్వు ఇలా మాట్లాడితే షరీఫ్ కోపం ఉండొచ్చేస్తున్నా ఆవిడకి. ఇప్పుడు నేను ఒకటో ఇంట్లో ఎందుకు వచ్చుకున్నాడు, అప్పుడు కావాలంటే అలా, ఇప్పుడు కావాలంటే ఇలా, తా దారుణం కదా. నా మీద తన్ని చింటూ అనే వ్యక్తి మోసం చేశాడు, రేపు చేశాడు, ఇలా చంపడానికి చూస్తున్నాను. చింటూ మీద కూడా రేపు కేసు పెట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు, ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని. షీ టీంలోకి వెళ్ళాము,
నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు వదిలేసి ఇలా సిగరెట్లు కాల్చారని చెప్పి, దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు, తొందరపడి అని చెప్పి నాకు కూడా వచ్చేసాను. సో వీళ్ళు చింటూ కూడా బాధితుడే, రేప్ కేసులు పెట్టి బెదిరించి, అంటే ఎఫ్ఐఆర్ అయి ఉండకపోవచ్చు, షీ టీమ్స్ లో జనరల్గా ఎఫ్ఐఆర్ అవ్వవు. ఓకే ఓకే, కేసు పెడతారు, షీ టీమ్స్ లో వాళ్ళని పిలిచి బెదిరించి మొత్తానికి సెటిల్ చేసి పంపించేస్తుంటారు. అలా షీ టీమ్స్ లో చింటూ మీద, ఈయన మీద, షరీఫ్ మీద, ఇంకొకటి మీద, మొత్తం ముగ్గురు మీద పెట్టిందంట. ముగ్గురు మీద పెట్టి ఏవి చూపించే సాక్ష్యాలు, నీకేమైనా దెబ్బలు తగిలాయంటే ఏం లేకుండా పారిపోయేస్తుంది. సిమిలర్లీ అక్కడ మస్తాన్ సాయి మీద కూడా కేసు పెట్టి రేపు అనమాట అని చెప్పి, ఏది మెడికల్ టెస్ట్ రామంటే పారిపోయింది. అప్పటి నుంచి 2 నెలలు రాలా, ఆ సీఏ చెప్తారు కదా. అవును అవును. ఆ 2 నెలలు కూడా ఎందుకు రాలేదు అంటే, సీఏ దగ్గర చెప్పిన కథ ఏంటంటే నేను ప్రెగ్నెంట్. నిజానికి అది కూడా కథ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఒక ప్రశ్నకి మనకి చాలా క్లియర్ కట్ గా సమాధానం దొరికేసింది. ఏమిటి, ఒకే ఇంట్లో ఉంటున్నాం అంతే తప్ప మా మధ్య ఏమీ లేదు. మరి ఒక ఇంట్లో ఎందుకు ఉండనిచ్చాడు అంటే, ఒకటి కృతజ్ఞత అయి ఉండొచ్చు, లేకపోతే ఈవిడ బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి అయినా ఉంటుండొచ్చు. కానీ ఈవిడ నోటి ద్వారానే చెప్పింది కదా, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంకొకసారి నువ్వు రాజధానికి నాకు ఏదన్నా అన్నావంటే షరీఫ్ అని చెప్పి ఆవిడ ఆయనకే వార్నింగ్ ఇస్తుంది. అన్నయ్య అన్నయ్య రాజ్ అదే బ్రదర్ రాజధరణ్ ఇస్ మై బ్రదర్. పోలీసులకి అదే చెప్పింది, వీళ్ళ దగ్గర అదే చెప్తుంది, అందరికీ అదే చెప్తుంది. వీళ్ళ నాన్న వాళ్ళు షాక్ ఏంటిది అని చెప్పి, ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారమ్మ. మరో వాళ్ళు ఇంకెందులా అంటే ఒక 30-40 సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు, పుట్టి పెరిగింది మొత్తం. అందుకు అర్థం చేసుకోండి, ఒక 40 సంవత్సరాల నుండి తెలుసమ్మా మొత్తం తెలుసు. అది ఆయన 40 సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా. ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే తెలుసుగమ్మా ఎంత భారం. సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా, చేయనుకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా, ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయిందమ్మా రోడ్ల మీద. రేప్ చేశాడంటే కదా సాయి, తను ఎప్పుడు చేశాడంటే ఉంటాడు తన రూమ్ తీసుకొని, తన రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నా అండి మీకు, సాయి రావాలి డైలీ ఉండాలి తనతో, ఉండకపోతే సాయి ఎదురుకుంటే ఏం చేయదు. సాయి పక్కకి వెళ్ళి అనుకున్నా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, మీ అమ్మాయి వీడియోస్, మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి చేస్తాను, రోడ్డు మీద అడుక్కు తింటారు. సో బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా సాయిని అట్టే పెట్టుకుంది. ఏదో రకంగా నచ్చాడు సాయి, ఈవిడికి నచ్చాడు, ఇంకా చచ్చాడు వాడు, చచ్చినట్టు వచ్చి ఆవిడతో కాపురం చేయాల్సిందే. రాలేదు అంటే బ్లాక్మెయిల్, ఆయన ఫోన్లో తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి మీ దర్గా దగ్గర ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తా, అందరికీ ఇవి చూపిస్తా, మీ వాళ్ళు ఇట్లా అని చెప్తా, మీ దర్గా ముపించేస్తే మిమ్మల్ని రోడ్డు మీదకి ఇడుస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించారు తల్లిదండ్రులను కూడా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి బెదిరించడం, వీడికి ఇంకా వేరే ఆప్షన్ లేక గతి లేక చచ్చినట్టు వచ్చి ఈవిడితో కాపురం చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేసింది ఈవిడ. ఓకే, అంత దారుణంగా చేసి ఇవాళ ఆయన నన్ను రేప్ చేశాడని ఆయన మీద కేసు పెట్టి, అండ్ అదే అదొకటే కాదు, ఈ వీడియోస్లో ఇది సాయి ఫో దగ్గర నుంచి తీసుకున్న వీడియోస్లో, సరే ఆయనకి ఇంతకుముందు పాత ఎఫ్ఐఆర్స్ ఏవో ఉంటాయి, అవన్నీ ఏదో ఆయన గత స్మృతిలో లేకపోతే మొదటి స్మృతిలో దాచిపెట్టుకున్నాడో ఏమో, అవి తీసుకొని ఆ అమ్మాయిల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, అండ్ సాయి రైట్ అప్పుడు ప్రస్తుతం ఉంటున్న కరెంట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయితో సాయిని వదిలించడానికి ఇవన్నీ కూడా వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి, చూడండి మీ కూతురు ఎలా చెడిపోతుందో అని చెప్పి చెప్పడం, తర్వాత ఆ అమ్మాయిని కూడా వదిలించి మనం ఎఫ్ఐఆర్ కూడా చూపించాను మీకు, ఆ అమ్మాయిని కూడా వదిలించడానికి ఆ అమ్మాయి ఈ వీడియోలన్నీ బయట పెడతా మీడియాకి ఇస్తా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని తరిమేసి అంత అరాచకం చేసి ఒక మగాన్ని లిటరల్లీ రేప్ చేసింది ఆవిడ. చెప్పాలంటే సాయిని షీ లిటరల్లీ రేప్, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి మొత్తం బలవంతంగా అట్టే పెట్టి చేసుకుంది. నిజంగా చేసింది రేప్ ఈవిడ. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఒకటితో సంసారం చేస్తే తప్పు కదా, అది నువ్వు బ్లాక్మెయిల్ చేసి సాయంతో కాపురం చేసి ఫైనల్గా వార్డ్ మీద రేప్ కేసు పెట్టి ఎంత అరాచకం ఉండేది. అండ్ అలాగే రాజ్ తరుణ్తో ఎక్కడో ఆయన పైన ఉంటాడు, నువ్వు కింద ఉంటాడు, అది కూడా నువ్వే చెప్పావు, అంతా చెప్పి ఫైనల్గా ఇవాళ రాజ్ తరుణ్ నన్ను ఇది చేశాడని చేశాడని చెప్పి మోసం చేశాడని చెప్పి కేసు పెట్టావు. అంటే ఇట్లాంటి మనుషులు ఉంటున్న ప్రపంచంలో ఉంటున్నావు మనం అనిపిస్తుంది. అబ్బాయి తట్టుకోలేక ఊరేసుకున్నాడు మనకు, అది కూడా చూపించాను మీకు. అసలు మాకు మైండ్ పనిచేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్,
మీరు ఒకటి గమనించారా, ఇప్పుడు చింటూతో ఉంటుంది ఆవిడ, అంటే అడపదడప వచ్చిపోతున్నాడు అనేది మనకి మొన్న కాల్స్లో కూడా వినబడ్డది మాటలు. ఈవిడ ఎవడనో నీ అమ్మమ్మ కూడా అని చెప్పి తిట్టినప్పుడు ఆ పక్కన చింటూతో ఫోన్ తీసుకొని సంభాషించడం కూడా మనం విన్నాం. సో బేసికలీ షీఈస్ ఇన్ రైట్ నో విత్. సో అంతకుముందు వస్తాను సార్, వీళ్ళ మీద అందరి మీద రేప్ కేసులు పెట్టి ఇంత వాళ్ళ బతుకుల్ని వాళ్ళ ఫ్యామిలీస్ని ఇంత ఛిద్రం చేసినా కూడా వాళ్ళు ఈ వీడితో ఎందుకుంటున్నారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎన్ని కేసులు పెట్టింది, వాళ్ళ గుట్లన్నీ పెట్టుకున్నది కాబట్టి అని చెప్పి నవ్వుతూ ఆవిడతో ఉండాలి తప్ప, వేరేగా ఈ బయటకు వస్తే ఇగో ఇప్పుడు మస్తాన్ సైన్ ఎలా జైల్లో పెట్టించింది, ఏదో వాళ్ళ గుట్టుమట్లన్నీ పెట్టుకొని ఇలాగే చేస్తుంది. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఈ చింటూ అయినా ఎందుకుంటున్నాడు అంటే ఇంతే. ఈ అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తట్టుకోలేక ప్రెషర్ ఒక్కొక్కరి నుంచి బయటకు వచ్చినట్టు వస్తున్నారు. ఓకే, అమ్మాయి వీడియోస్ దీనికి నుంచి వచ్చినాయి. సాయి అనే ఫోన్ లో వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫోన్ లో నిద్రపోతుంటే సైలెంట్ గా ఫోన్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తారు. లాగ్ ఉంటది కదా, ఫింగర్ ప్రింట్ ఎట్లా జరుగుతుంటాయి. హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి వచ్చా. అంత అవసరం అమ్మా, రెండు రోజులు రోడ్డు మీద పడుకున్నాను ప్లాట్ఫామ్ మీద. అబ్బాయికి పెళ్ళైంది అని తెలుసు, 9 సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు, న్యాయం కావాలంట. అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి కొడుకుని వదిలేసి పెళ్ళాన్ని వదిలేసి ఈవిడతో ఉండాలంటున్నారు మీరు రాస్తాను. అది మరి ఏం చెప్పండి, చెప్పండి. లంజా కొడక, లంజా కొడక చెప్తున్నా విను. ఒక 1 అవర్ మ్యాచ్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు, వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఇపిఎస్లో. మంచికి చెప్తుంటే పాపం చెయ్యి ఎందుకు, ఇప్పటికి లేట్ ఏం కాదు, వెళ్ళి అమ్మాయి కాలు పట్టుకోమా. అమ్మాయి పర్సనల్స్ ఏ తండ్రి ఊరుకుంటాడండి. ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుంది అండి? బ్లాక్ మెయిల్ మాకే కడుపు వచ్చింది నాకు. ఏదంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు, కొంత డబ్బు ఇస్తే మళ్ళీ కోవను ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకుని టూర్లు తీసుకుంటారు. ఆవిడకి బాగా తెలుసు ఈవిడ ఏం చేస్తుంది. వాళ్ళ అమ్మకి అమ్మ పుట్టిల్ మేనమావ దగ్గర అన్నట్టు మనందరి దగ్గర చెప్పొచ్చు. అమ్మకి తెలుసుగా క్లియర్ గా అవి డబ్బులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి మీరు వచ్చి చెప్పండి ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తే మమ్మల్ని బతకనిస్తుందా? స్టేషన్లోకి వచ్చి చెప్తే మేము బతికి బయటపడతాం అండి. లేదంటారా మీ యాక్షన్ తీసుకుంటే, మీరు వచ్చి స్టేషన్లోకి వచ్చి చెప్తే మేము బతికి బయటపడతాం అండి. లేదంటారా మీ యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్. మమ్మల్ని బతకనిస్తుందా? మమ్మల్ని బతకనేదిగా, మీకేం సంబంధం, మీరు ఎందుకు వచ్చినారా అని అంటారు. ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని తన్నుడు మంచి చూడమ్మా. పాపం చాలా బంగారం, పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది. ఆల్రెడీ దెబ్బతింది అంకుల్, తనకి కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. లంజా కూడా తరుణ్ గురించి, రాజ్ తరుణ్ గురించి. తరుణ్ కూడా మంచి చూడమ్మా. పాపం మంచి చూడు పాపం, నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మాలాగానే సైలెంట్ పర్సన్. లేదమ్మా ఒక చిన్న మాట, ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు ఉండి చూస్తున్నా. కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరోనా అప్పుడు ఇగో క్యాంటీన్ లా చేసింది, ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది, ఎన్ని లక్షలు. అసలు మాది ఏమి లేదు తెలుసా, ఇప్పుడు కష్టం మీదనే అర్థం మీద షరీఫ్. మేము ఇప్పుడు మేము కష్టం మీదనే. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదండి, నాకో తల్లి ఉంది సంగీతం నేర్చుకుంటానా, ఎంత డబ్బు ఖర్చు పెట్టేసిందో. అదేలేండి, మీరు కూతురు కాబట్టి ఇంకా మీరు మీరు గానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ, అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారని వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా. అమ్మాయి ఏం చెప్తుంది, నా రాస్తే నాకు సంబంధం లేదు, నాకు తమ్ముడు లాంటాడు అన్న లాంటాడు పెళ్లి చేసుకోమంటే వద్దంటది. అది పెళ్లి చేసుకోమంటే వద్దంటది. వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి, పెళ్లి చేసుకోమంటే వద్దంట. ఇప్పుడు వద్దంట వాళ్ళ అమ్మ చెప్పినమాట. ఎప్పుడు ఇది? 2023 ఏప్రిల్లో. అప్పటిదాకా ఈవిడే వద్దంటోంది అనే విషయం చాలా క్లియర్. ఆవిడ వద్దంటోంది ఎందుకు అనేది విషయం కూడా మనకు క్లియర్ కట్గా ఉంది. సాయి ఇంతకన్నా ఆస్తిపరుడు,
సాయిని నాకు కావాలి, సాయిని వాళ్ళ ఆవిడని వదిలేసి వాళ్ళ కొడుకుని వదిలేసి ఆవిడకి డైవర్స్ ఇచ్చేసి వాడు ఉండాలి బలవంతంగా. రాకపోతే ఈ వీడియోలు అవన్నీ పెట్టి వాళ్ళ దర్గా దగ్గర బ్లాక్మెయిల్ చేసి వాడిని బలవంతంగా ఒక మగాడిని రేప్ చేసింది ఆవిడ. చెప్తున్నా కదా అది పాపం నిజంగా సాయి. ప్లాట్ఫామ్ మీద పడుకొని ఇట్లా పడుకొని తప్పించుకుని అంటే ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక కేసు పెడితే ఒక మగాడి జీవితం ఎంత చండాలం అయిపోతుంది. ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయి సమాజంలో మనం. అందుకే నేను వచ్చాను, అందుకే వచ్చాను. నిజం మీరు నమ్మండిరా బాబు ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్తే ఫస్ట్ ఎప్పటి నమ్మల, ఇన్ని ప్రూఫ్లు ఇవాళ తీసుకొచ్చి మీ ముందు పెడితే తప్ప అక్కడ తెలియట్లేదు. జరిగేది ఇదే. కొంతమంది ఉంటారు పోలీసులు, అమ్మ నువ్వు పెట్టమా నేను చూసుకుంటాం. ఏమన్నా అంటే ఈవిడ ఊ అంట కేసు ఆ అంట కేసు నార్సింగ్ పిఎస్లు, ఈవిడ పెట్టడం వాళ్ళు బెదిరించడం వాళ్ళు వచ్చి అయ్యే అనుకోవడం ఏదో గొంతడం ఇదే అయిపోతుంది. అక్కడ కాకపోయినా లేకపోతే షీ టీమ్స్లో అయినా సరే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు చూస్తారు మామూలుగా అయితే. తప్పమ్మా ఇవి మరి రిపీట్ అఫెండర్ అని చెప్పి పంపించేస్తారు కదా. అయినా కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఏదైనా సెట్టింగ్ ఉందనే సొంత తల్లిదండ్రులే తన విషయంలో ఇంత బాధని ఇంత నిస్సహాయతని వ్యక్తం చేస్తున్నారు. మేమేం చేయలేము, ఒకవేళ మేము బయటకు వచ్చినా కూడా మమ్మల్ని బతకనిస్తుంది, మమ్మల్ని బతకనివ్వదు అనే స్థాయికి వచ్చేసారు అంటే అసలు ఎవరు ఈవిడ ఒక్కటేనా పాప? పాప అండ్ వాళ్ళ దత్త తీసుకున్న తమ్ముడు ఎవరు దత్తతో లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అని చెప్తారు. ఓకే వీళ్ళిద్దరే ఇద్దరు ఏ విధంగానూ ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటారా? కంట్రోల్ చేయడం అనేది ఉంది ఇప్పుడు మనం మంచిగా ఉంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంత దారుణం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగానే రాజ్ తరుణ్ ఈవిడ కలిసే ఉన్నారు అనుకుందాం ఈవిడ చెప్పినట్టు. మరి 2023 ఏప్రిల్ ఆ టైంలో లేకపోతే అప్పటికీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ సాయిని బలవంతంగా అట్టే పెట్టుకొని ఇచ్చేస్తుంది, నాకు సాయి కావాలి ఎట్టయినా సరే సాయి కావాలి 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 ఇంత దారుణం చేసి అంటే మామూలుగా ఏదో ఆవిడ కంప్లైంట్లో రాసింది చూసారా, వాడు నా వెంబడి పడితే నేను ఒక నెల రోజుల తర్వాత ఒప్పుకున్నానట. నిజానికి వెంబడి పడి ఇంత బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అట్టే పెట్టుకుంది ఈవిడే. ఇప్పుడు రాజ్ తరుణ్ గుండె పగిలిపోయి అయ్యో ఇన్నాళ్ళ నుంచి నేను లావణ్యతో కలిసి ఉన్నాను, ఈవిడేంటి ఇట్లా ఈవిడతో ఇట్లా వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోతుంది అని చెప్పి రాజ్ తరుణ్ వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి ఈవిడ మీద, వాట్ ఈస్ హీజ్ ఆప్షన్? చట్టమే లేదు. అమ్మాయి తాను ఇష్టమై తను వెళ్ళిపోతే నువ్వు మూసుకొని ఉండాలి. రాజ్ తరుణ్ కేసు పెట్టలేడు కానీ ఈవిడ పెట్టచ్చు. ఎంత దారుణం, లాస్ట్ ఇయర్ ఈయన కావాలని కేసు పెట్టి ఇప్పుడు తర్వాత రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టి, అప్పుడేమో రాజ్ తమ్ముడు ఇప్పుడేమో రాజ్మొగుడు. అప్పుడు రాజ్కి నీకు సంబంధం ఉంది కదా అని పొరపాటున అడిగితే కోపం వచ్చేస్తుంది ఇవిడికి. ఏమనుకుంటున్నావు, ఉరికే కలిసి ఉంటున్నావు ఒక ఇంట్లో అంతే, ఆయన పైన మేము కింద ఫ్లోర్లో ఉంటాం, నువ్వు దాన్ని పట్టుకుని అంటావా, ఇంకొకసారి ఇట్లా మాట అది బాగుండదు. ఆ రోజున ఆ మాట, ఈ రోజున ఎందుకు 10 ఏళ్ళు నన్ను ఎంచుకున్నాడు? మీకు ఇప్పుడు అర్థమైందా ఎప్పుడైనా సరే ఎందుకు బలవంతంగా ఇయ్యాల్సి వస్తే? మస్తాన్ సాయి పరిస్థితి ఏమైంది? కుక్క బతుకైంది. కుక్క కన్నా హీనంగా రావాలంటే రావాలి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళ ఆవిడ ఫోటోలు కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేసి, ఇన్ని బ్లాక్మెయిల్ చేసి ఎవడేం చేస్తాడు? వేరే వాడికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? రాజస్థాన్ ఎందుకు వచ్చిన గోళ, ఇంత పోరాడే ఇది కూడా కాదు మనిషి. కానీ అండ్ ఆయన ఎప్పుడో పొద్దున షూటింగ్ పోతాడు, సాయంత్రం ఎప్పుడో వస్తాడు. ఈ లోపల కొంతమంది మన యాక్టివిస్టులు వచ్చి అంటారు, నిన్ను నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయి వేరే వాడితో పోతే అది నీ తప్పు కదా, ఏం చేయాలి? ఇంట్లో స్పై క్యామ్లు ఇవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరితో మాట్లాడొచ్చావు, ఇదే మనం నేర్పించాల్సింది కాదు కదా. ఒక మనిషిని నమ్మి మనం వాళ్ళతో స్టార్ట్ చేస్తాం రిలేషన్, వాళ్ళు తప్పుడు దారిపోతే కూడా నాదే తప్పంటే అప్పుడు కూడా నువ్వు వాళ్ళని తప్పు పట్టకుండా కూర్చొని, తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదట, తప్పు చేయనిచ్చావు కాబట్టి నీ తప్పట. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మగాళ్ళందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే, ఏ మీ ఆవిడ ఎక్కడెక్కడ పోతుంది ఏం చేస్తుంది ఇవన్నీ కనుక్కుంటున్నాను రోయ్, లేకపోతే ఇంక కాపురాలు ఉంటాయా? అసలు మామూలుగానే ఆడవాళ్ళకి అనుమానిస్తే చిరాకు, చిన్న అనుమానం వచ్చినా కూడా ఇంక నిమిషానికోసారి ఇలా అనుమానంతో బతకాలా? లేకపోతే ఇప్పుడు మగాడైనా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అది పెళ్ళం తప్ప, అది తప్పు అంతే కదా. ఎక్కడో ఉండుండొచ్చు, నూటికో కొట్టుకో ఒకళ్ళు ఎవరన్నా ప్రెషర్ తట్టుకోలేక వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, కానీ మనం చేసిన తప్పులకి అవతల వాళ్ళ మీద వేసుకోవడం సరే, అది ఆవిడ చేస్తే పర్లా, ఈ సోకాళ్ళ యాక్టివిస్టులు కూడా వచ్చి నీ పెళ్ళం వేరే వాడితో పోతే అది నీ తప్పంటే ఎలా అది? ఇప్పుడు లావణ్య విషయంలో మీరు ఇన్ని ప్రూఫ్లు తీసుకొచ్చారు, ఇంత చేశారు, ఇదంతా ఓకే, బట్ అయినప్పటికీ తను ధైర్యంగా మీడియాలోకి వచ్చి కూర్చుంటుంది, మాట్లాడుతోంది, గంటలు గంటలు డిబేట్ చూస్తున్నాము, నేను కూడా ఒకటి చూసాము. దీనికి సంబంధించి మళ్ళీ కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడే ఛాన్సులు ఉన్నాయి.
అమ్మ నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంత 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 వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎందుకు తీసుకురావాలను. బట్ ఆవిడ అడిగింది క్వశ్చన్, చెప్పండి, నిన్న వచ్చి అడిగింది క్వశ్చన్ ఏంటి, ఆ ఇంట్లోనే నన్ను ఎందుకు వచ్చాడు, ఆన్సర్ దొరికిందా? దొరికింది, ఆవిడే మాట్లాడింది, కలుస్తున్నావు అంతే, ఇంకేం లేదు. తను వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లా మీరు ఎన్ని ఎవిడెన్స్ తీసుకొస్తారు, ఇంకా ఒకటే సార్ మొత్తం తీసుకొచ్చి పడేయమంటారా? ఇంకా ఉన్నాయంటారా మీరు? ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎందుకు అంత అబ్సెంటి మనం తీసుకురావాలి? ఓకే, ఎందుకు అంత అంత? ఇప్పుడు దీని కాలం ముందు కొంచెం వెళ్తే వాళ్ళ తమ్ముడు గురించి అవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు సంబంధం లేదు పాపం, అతను ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, పెంచుకున్నారు, అవన్నీ డీటెయిల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకానే చాలా ఉంటాయి, వేరే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు కూడా. ఈవిడ ఎయిర్ హోస్టెస్ ఎయిర్లైన్స్లో ఏదో ట్రైనింగ్ చేసి అని చెప్పారు కదా, వాళ్ళు ఈవిడ గురించి చెప్పిన కథలు. ఓకే, ఈవిడ అక్కడ ఎంతమందిని ముంచింది, ఈవిడ ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య కాలేజీలో 2008 బ్యాచ్ అట, అక్కడ ఎంతమంది ఈవిడ బాధితులు, ఇన్ని ఉన్నాయి. అప్పుడు అవన్నీ తీసుకొచ్చి నేను ఏం చేయాలి? ఈ పాయింట్ తన జీవితంలో గతం గతం ఏదో గడిచిపోయింది, ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి నాకు చూపించాలని పాయింట్ కాదు. వాళ్ళంతా వాళ్ళే వచ్చారా, మేము కూడా లావణ్య బాధితులు మరి మీ దగ్గరికి? ఓకే, నా దగ్గర కాదు, ఏదో రకంగా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వస్తున్నాయి సోర్సెస్. రైట్, ఓకే. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఒక తప్పు చేస్తే అయ్యా నేను తప్పు చేశాను నన్ను క్షమించంటే నీ మీద ఒక జాలో లేకపోతే ఇది ఉంటుంది, లేదు కళ్ళ ముందు కనబడుతున్నా కూడా వచ్చి నేను అదే ఆ చింటుగాడి కాలు కనబడుతుంది, మస్తాన్సాయి కాలు వినబడుతుంది, అన్ని తెలుస్తున్నాయి, అయినా కూడా వచ్చి చెప్తే ఇప్పుడు నేను అది చూపించాల్సి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఈవిని పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్లి చేసుకోను అని ఈవిడే చెప్పి, మస్తాన్ సాయి నాకు కావాలి, రాజ్ తరుణ్ నాకు బ్రదర్ లాంటి వాడు, మేము జస్ట్ ఒక రూఫ్ కింద ఉంటాం అంతే అని చెప్పిన ఆవిడ మాటలు, వాళ్ళ నాన్న మాటలు, ఇంతకు మించిన సాక్ష్యం ఏమి కావాలి? ఇది అడగండి రేపు ఆవిడ కూర్చోబెట్టి డిబేట్లు పెట్టినప్పుడు ఒకసారి వస్తే, లేదంటే ఇంకా కావాలంటే ఇంకా పట్టుకొస్తాను, నేను ఏం చేస్తాను? అయితే రిలాక్స్డ్గా ఉండవట్లేదు, అంటే ఇంకా వస్తే మళ్ళీ వస్తాయి వేరే ప్రూఫ్లు కూడా బయట పెడతాను అంటున్నారు ఈజీగా, అంతేనా? ఓకే సరే, ఆ ప్రూఫ్లు బయట పెట్టినప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే శేఖర్ బాషా గారిని బిగ్ బాస్లోకి పిలిస్తే వెళ్తారా? వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉందా, ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ వస్తే? రెండు రకాల విషయాలు అయిపోయిందమ్మా, అంటే ఏ రకమైన ఆధారం లేకుండా కూడా కొన్ని ఆరోపణలు చేసేస్తుంటారు, రాజ్ తరుణ్ నాకు కోట్లు ఇచ్చేసాడని, నేను ఇదంతా బిగ్ బాస్ కోసం చేస్తున్నానని చెప్పి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు రాజ్ తరుణ్ మామూలుగా కలుద్దాం అనుకున్నా కూడా ఒక స్నేహపూర్వకంగా ఒకసారి వెళ్ళి, అంటే ఇంత జరిగిన తర్వాత రాజ్ తరుణ్ నాకు టచ్లోకి వచ్చాడనే విషయం, ఆయన బయటకు వచ్చిన తర్వాత పిలిచాడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ మాట్లాడతారు అదని నాకు ఇప్పుడు కాస్త బెటర్ ఫ్రెండ్, ఇంతకుముందు ఏదో జస్ట్ మీడియా ఫ్రెండ్ అంతే. అయినా కూడా రాజ్ తరుణ్ నేను అడిగితే ఇప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తాడు భయ్య, అసలు ఏంటి చెప్పని చెప్పి. రాజ్ తరుణ్కి ఒక ఇది ఉంది, దాని ఏమంటారు, ఏదో ఏదో చెప్పారు బా, ఏదో ఫోబియా, సమ్ ఫోబియా, క్లోజ్డ్ క్లోస్టర్ ఫోబియా అని ఏదో అంటారు. మీరు గమనించండి ఆ ప్రెస్ మీట్స్లో తనకి కొంచెం వణుకు వస్తుంది. సో ఒకటేసారి క్లోజ్డ్ డోర్స్ మధ్య ఎక్కువ ఏది ఉంటే ఆయనకి కొంచెం ఇది ఉంటుంది, అది ఏదో ఉంది తనకి. బట్ నువ్వు ఒక్కడికి కావాలంటే చెప్పు, ఇస్తానని. ఎందుకయ్యా మనకి ఇప్పటికే ఆల్రెడీ నానా రకాలు అనుకుంటున్నారు, నువ్వేదో నాకు కోట్లు కోట్లు ఇచ్చేసావు అని చెప్పి అది అని చెప్పి అంత ఇచ్చేది ఉంటే ఈవిడికి ఏది సెటిల్ చేసుకుంటాడు కదా. అయినా కూడా పాయింట్ అంటే ఇచ్చినా అది చాలా తప్పు, అపాత్రదానం మహాపాపం అని ఉంది. సరే అదొకటి. సో లేకపోతే నేను నిజంగానే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళాలంటే కూడా నాకు భయం వస్తుంది. నాకు నిజంగా బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంది, లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడే ఏదో సమ్ నేను సెలెక్ట్ అవ్వలేదు. సరే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళాను నేను అక్కడికి. ఓకే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇప్పుడు వెళ్తే వీళ్ళందరూ నేను దీనికోసం ఇది చేశాను అనుకుంటారేమో అని ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే వెళ్ళడానికి ఇంకొక వెళ్ళాలనుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే దట్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్, అంతే కదా. సో రేపు నా నేను చేయబోయే ఈ ఆశయం ఏదైతే ఉందో, ఈ బిఎన్ఎస్ 69 68 వీటి మీద పోరాటానికి కూడా నాకు కొంత స్టేచర్ పెరిగితే మోర్ వెయిట్ నేను వెళ్ళి చేసే పోరాటానికి ఇంకొంచెం సపోర్ట్ గట్టిగా దొరుకుతుంది, ఆ వేదికగా నేను దీన్ని ఏదన్నా చేయగలనా అని కూడా ఆలోచిస్తున్నాను. సూపర్. సో అది చూద్దాం. సో అన్ని పాజిటివ్గా జరగాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంకొక చివరి ఒకటి అడగాలనుకుంటున్నాను, లావణ్య కేసు వదిలేసేసేయండి, కంప్లీట్గా బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎంత పోరాటం చేస్తున్నారో ఇప్పటికీ కూడా అమ్మాయిల విషయంలో అన్యాయం జరుగుతుంది అని ఒక ఉదాహరణ మీకు కోల్కతా అయ్యో డాక్టర్ విషయం, దానిపైన అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు, ఈ కోణాన్ని ఎలా చూస్తారు మీరు? అమ్మాయి టూ డిఫరెంట్ సెగ్మెంట్, వాళ్ళు నిజానికి మనుషులు కాదు మృగాలు, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ ఎంత
అంటే మృగాల్ని మృగాల్లాగానే ట్రీట్ చేయాలన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే అక్కడ వాళ్ళకన్నా దారుణమైన వాళ్ళు ఎవరంటే వాళ్ళని కాపాడడానికి చూసేవాళ్ళు. అది చాలా పెద్ద శిక్ష. వాళ్ళు వాళ్ళని అంటే వాళ్ళు పోలీసులో ఉండొచ్చు, లేకపోతే ఆ మెడికల్ కాలేజ్లో ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు, వీళ్ళని చాలా గట్టిగా కొట్టాల్సిన పరిస్థితుంది. అంటే చెప్తారు కదా, ఒక అమాయకుడు ఆక్రోశం కన్నా ఒక మేధావి మౌనం అనేది చాలా ఇదవుతుందని చెప్పి ఒక మంచి మంచి పొజిషన్స్లో ఉంటూ ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే పోలీసులు అందరం కాదు, కొంతమంది గట్టిగానే ఉంది పర్సంటేజ్, అలాగే లాయర్లు అండ్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఓకే మనం ఎందుకు వచ్చాము ఈ ప్రొఫెషన్లోకి అనేది పక్కన పెట్టేసి ఎంత సంపాదించుకున్నాం ఎలా సంపాదించుకోవాలి అంటే కరెక్టా కాదా అనేది పక్కన పెట్టేసి సంపాదించుకోవడం మీదే ఎక్కువైపోయింది. సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ అమాయకుల మీద వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద పేలాలేరుకునే ఇవి చేయొద్దు ఎప్పటికీ కూడా. నేనేమంటే భారతీయుడిలాగా మరీ చంపేయడాలు ఇవన్నీ చేయ అనమాను, కానీ మొన్న ఎక్కడో పెద్ద డ్రగ్స్ కేసు ఏదో పట్టుకున్నారు, 4,000 కోట్లు ఎంతో పెట్టుకున్నారు. సో అది కూడా తప్పే, కానీ ఒకవేళ అలా తినే పోలీసులు ఎవరన్నా ఉంటే, లంచాలు మింగే పోలీసులు లేకపోతే అఫీషియల్స్ ఎవరన్నా ఉంటే కొంతలో కొంత అంటే అది తప్పే, కానీ ఆ తప్పులో కూడా బెటర్ తప్పు అంటారు చూడండి. అందరూ ఎదవలే ఇందులో బెటర్ ఎదవ ఎవరో ఎన్నుకోవాలి మనం అంటారు చూడండి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. అలా అట్లాంటి దరిద్రుల దగ్గర నువ్వు ఏదైనా చేయి చాచి తీసుకో, అది తక్కువలో తక్కువ పాప, అది కూడా శిక్ష తప్పే, కానీ కళ్ళ ముందు కనబడుతుంది ఒక అమ్మాయికి ఇంత దారుణంగా అన్యాయం జరిగిందని చెప్పి. ఆ అమ్మాయిని కాపాడడానికి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఐ మీన్ ఆ అమ్మాయిని అంత దారుణం చేసిన వాళ్ళని కాపాడడానికి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? చాలా తప్పది. అలాగే రాజతరుణ్ అయినా సరే అమ్మాయికుడు అతన్ని అయ్యో మీకు అదైపోతుంది సార్, అయ్యో ఇదైపోతుంది సార్, నేను మీడియాలో మీ గురించి రాకుండా నేను ఏదో ఏర్పాటు చేస్తాను సార్ అని చెప్పి మాకు ఎంతో కొంత ఇవ్వండి సార్, లేకపోతే పోలీసులు ఎవరైనా సరే వచ్చి అని నేను హైపోథెటిక్గా చెప్తున్నా, జరిగిందా జరగలేదా అనేది నేను మాట్లాడలేదు. ఒకళ్ళు వచ్చి ఒకవేళ చెప్పుంటే ఇట్లా, ఒకవేళ ఇలా ఒక మీడియా వాళ్ళు ఎవరన్నా మాట్లాడచ్చు, లేకపోతే పోలీసులు వచ్చి అయ్యో మీకు మీ కేసు అలా ఇది సార్, మిమ్మల్ని లోపల పెట్టేస్తారు సార్, మీరు ఎంతో కొంత సర్దిస్తే నేను మీకోసం అది ఇది మార్చేస్తాను సార్ అని చెప్పని వాళ్ళే కనుక ఉంటే ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే ఎంత దారుణం అది. ఒకడు అమాయకుడు అని తెలిసి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డబ్బులు పొందాలి జస్ట్ బికాస్ ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి, తప్పు కదా? ఇది నేను చెప్పేది కలకత్తా విషయమైనా ఇంకోటి ఏ విషయమైనా సరే, తప్పు చేసేవాళ్ళు ఎంత దరిద్రులు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా పెద్ద దరిద్రులు, వాళ్ళు చాలా గట్టి కొట్టాలి. వాళ్ళని లిటరలీ మృగాలను వేటాడినట్టు వేటాడినా తప్పలేదు, బట్ వీళ్ళని వీ షుడ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. అయితే శేఖర్ గారు ఇంకొక విషయం, ఆల్రెడీ వేణుస్వామి ఉదంతం చూస్తున్నారు మీరు, నిన్న ఒకటి పాయింట్ తీసుకురావడం జరిగింది, మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము, జర్నలిస్ట్ మూర్తి గారు అమౌంట్ కోసం ఇదంతా చేస్తున్నారు అనే విషయాన్ని రైజ్ చేశారు. ఈ సూసైడ్ డ్రామాలు మనం చాలానే చూసాం, లావణ్య కూడా సూసైడ్ చేసేసుకుంటాను, ఆవిడ అప్పుడు చేసిన డ్రామానే కాదు చాలాసార్లు మీడియా వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆవిడ గురించి అగ్నిస్ట్గా ఒక్క కథనం వచ్చినా కూడా వెంటనే నేను మీ దగ్గరకు వచ్చి సూసైడ్ చేసుకుంటాను, మీ ఇంటి ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంటాను, మీ ఆఫీస్ ముందుకు వచ్చి సూసైడ్ చేసుకుంటాను. ఇదొక బ్లాక్మెయిలింగ్కి మన దగ్గర అవతల వ్యక్తికి సంబంధించిన ఏమీ లేనప్పుడు ఫైనల్గా ఈ అస్త్రం అనమాట సూసైడ్ అనేది. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. సో అదే అస్త్రం అనుకోవచ్చు. నిజంగా సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవడు కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నాను అంటారో అని చెప్పి ఎవడు డప్పు కొట్టుకొని చెప్పుకోడు. అండ్ అవి జస్ట్ ఆపడానికి ఏదో రకంగా వాళ్ళ మీద వస్తున్న కథనాలను ఆపడానికి వాళ్ళు చేస్తున్న ఒక అస్త్రం అంతే. అయితే మూర్తి గారి పైన మీ అభిప్రాయం ఏంటి, జర్నలిస్ట్ మూర్తి గారి పైన? ఎందుకంటే మీరు మీడియా, ఐ హ్యావ్ రియలీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఓకే, నేను ఆయన కథనాలన్నీ చూస్తుంటాను, హీఈస్ ఎ సిన్సియర్ జర్నలిస్ట్ అని నా ఒపీనియన్. నాకు అంత డెప్త్గా తెలియదు, బట్ చూసినంతకాలం ఐ రియలీ ఫీల్ హీఈస్ ఎ జెన్యున్ గై. బట్ వేణుస్వామి గారు చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే అమౌంట్ తీసుకొని కొంత అమౌంట్, అమ్మ నన్ను కూడా అన్నారు ఇప్పుడు, నాకు తెలిసి నిజమే కదా ఇలా, అంటే నిజాలు బయట పెట్టే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు డబ్బులు తీసుకున్నావు. వాళ్ళు నేను ఒక మాట అడితే డబ్బులు తీసుకున్నారా లేదా పక్కన పెట్టేసి దాంట్లో నిజాలు ఉన్నాయి లేదా దాని గురించి మాట్లాడాలి కదా, ఎందుకు దీని గురించి అంటే డిస్కషన్ దీనికి మరలాలి. ఓకే, ఇప్పుడు డిస్కషన్ ఏంటి, నువ్వు చేసేది తప్పా రైటా అనేది అడిగితే అవతల వాళ్ళని క్వశ్చన్ చేసి డిస్కషన్ వాళ్ళ మీదకి మళ్ళీస్తే టైం కాస్త సేవ్ అవుతుంది, ఈ లోపల నేను సర్దుకోవచ్చు అనేది. అదే కదా ఇప్పుడు నా మీద కూడా చేసింది, రైట్? దీనికి కూడా రిలేట్ చేశారు అయితే మళ్ళీ మీరు. అదేంటన్నారు, లేదు ఇది జస్ట్ జనరల్ మోడల్స్ ఆఫ్ ఆపరేట్. ఇప్పుడు ఆవిడ చేసినా ఎవరు చేసినా సూసైడ్ సేమ్ మోడల్స్ ఆఫ్ ఆపరేట్. అవతల వాళ్ళ మీద బురద జల్లడం, డబ్బులు తీసుకున్నావు అమ్ముడిపోయావు, ఏ సాక్ష్యాలు ఉండవు దీనికి, ఒక్కటి చూపించమన్నాడు సాక్ష్యం.
నోటికొచ్చి ఇప్పుడు ఈయన ఆధారాలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు. ఈయన జస్ట్ ఆరోపణలే కదా. అవును. ఏ రేంజ్లో ఉంటాయంటే ఈ ఆరోపణలు మీడియాలో నలుగురు అడిగేసరికి ఆఖరికి ఇవాళ నేను బిగ్ బాస్కి వెళ్ళాలంటే దీనికోసం చేసేనా అనుకునే సిచ్యువేషన్లో వచ్చిన పరిస్థితి. జాతకాల గురించి ఒక మాట చెప్తానమ్మా. చెప్పండి. ఇప్పుడు ఈ గ్రహాలు అవన్నీ తిరుగుతుంటాయి కదా, దాని నుంచే కదా నీ జాతకాలు అని చెప్పేది. నేను నమ్ముతాను, నాకు కొంత ఐడియా ఉంది. అయితే నువ్వు ఏదో ఉంగరమో బొంగరం ఇచ్చినంత మాత్రాన ఈ గ్రహాలు తిరగడం మానేస్తాయా? అది ఇటు ఉల్టా తిరుగుతుందా? జరిగేది జరుగుతుంది. ఈ జాతకంలో ఏంటంటే ఇది ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉంది, నీకు ఇది జరుగుతుంది అంటే మనం ప్రిపేర్డ్గా ఉండడం తప్ప ఇంకేం లేదు. నీకు ఒక ప్రిపేర్డ్నెస్ అనేది దానివల్ల దొరుకుతుంది. అంతేగాని ఇప్పుడు ఆ రోజు ఒక ఆయన చెప్పాడు నాకు, ఇదిగో ఈ ముహూర్తంలో నువ్వు గనక యుద్ధం చేస్తే నీది విజయం అన్నాడు. అంటే నేను యుద్ధం మొదలెట్టేటప్పుడు అవతల వాడు కూడా అదే ముహూర్తంలో మొదలెడతారు కదా సార్. సో అంటే చాలాసార్లు నేను ప్రిడిక్షన్స్ తప్పు అనే విషయం కూడా మనం చూసాం. గవర్నమెంట్లు మారిపోతాయి, మారవు, ఇంకా అదే ఉంటాయి అని చెప్పిన ఇవి కూడా మనం చూసాం. సో అవి ఏమీ జరగలేదు. ఏదో నోటికి వచ్చినట్టు ఒక రాయి వేయడం, ఒకవేళ తగిలిందనుకో అంతా నావదే క్రెడిట్, లేదు రాలేదనుకో ఇదిగో ఆ శుక్రుడు వక్రస్థితిలో అటు నుంచి ఇట్లా చూశాడు కాబట్టి ఇది జరుగుండొచ్చు, అది నేను గమనించలేదు, లేకపోతే ఎక్కడ సునామీ వచ్చి ఆ సునామీ కంపం వల్ల భూ గ్రహణం మారింది దానివల్ల ఇదని ఏదైనా చెప్పచ్చు. దట్ డజంట్ మీన్ జాతకాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ అది ఎలా నీకు ఒప్పుకుంటే ఒక రెండు నిమిషాలు క్లియర్గా చెప్తా. చెప్పండి. యా, ఎవరు చెప్పుండరు నాకు తెలిసి. ఓకే. ఇప్పుడు భూమి ఇట్లా ఉంది కదా, పైన ఎన్నో గ్రహాలు ఇవన్నీ కూడా తిరుగుతాయి. మన 360 డిగ్రీస్లో మొత్తం చేసి ఏం చేస్తారంటే ఒక చార్ట్ వేసుకుంటారు, మనం పుట్టినప్పుడు ఇది వేసుకుంటారు. సో ఈ జోడియాక్ సైన్లో ఈ గ్రహాలు ఉన్నాయి, ఈ ఇట్లా 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 ఉన్నాయి అన్నీ వేసుకుంటారు. ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, తిరిగే దానివల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ ఇచ్చుకుంటారు. సో ఈ గ్రహం ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇవి పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇవి నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వీటన్నిటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఏదో మన పూర్వీకులు చెప్పారు కాబట్టి చేసుకుంటున్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చంద్రుడు మనకు క్లియర్గా కనబడుతున్నాడు, అమావాస్యకి పౌర్ణమికి మారుతూ ఉంటాడు. అమావాస్యకి పౌర్ణమికి చంద్రుడు ఇది మారినప్పుడు ఒకరోజు మొత్తం కవర్ అయిపోతాడు, ఒకరోజు ఫుల్ ఓపెన్ ఫుల్. మనకేమన్నా తేడా ఉంటుందా లైఫ్లో? అంటే ఉంటుంది. మీరు గమనించండి, సముద్రంలో ఆటుపోట్లు అనేవి అమావాస్యకి ఒక రకంగా లాగేసుకుంటుంది, పౌర్ణమికి ఇలా తోసేస్తుంది బయటికి. సో సముద్రాన్ని డైరెక్ట్గా చంద్రుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు తన ఆకర్షణ శక్తితోటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సముద్రం అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ వాటర్. భూమి మీద 70% వాటర్, 20% ల్యాండ్ అట్లా అనుకుంటాం. మనిషిలో కూడా 70% వాటర్, 20% బోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆ నీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన చంద్రుడే మనలో ఉన్న నీటిని, మన బ్రెయిన్లో ఉన్న నీటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. దీనివల్ల మనకి మూడ్స్ మారడం, ఆ మూడ్స్ వల్లే మన డిసిషన్స్ తీసుకోవడం, అవి యాక్షన్స్గా మారడం, వాటి వల్ల జరిగే ఇది. సో ఒక చంద్రుడు నీకు కనబడుతున్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు మీకు సరే సముద్రం అంటే మనకు కనబడుతుంది, మనిషిని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాడని మీరు అడగచ్చు. మీరు ఎప్పుడైనా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి ఒక పిచ్చివాడిని కనుక గమనిస్తే, ఒక 15 రోజులు లేకపోతే అట్లీస్ట్ పోనీ ఒక అమావాస్యకి ఒక పౌర్ణమికి వెళ్తే వాళ్ళు చాలా డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకరోజు చాలా స్తబ్దుగా ఉంటారు, ఒకరోజు అమావాస్య వచ్చినప్పుడు గట్టి గట్టిగా ఆరవడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలామంది చెప్తుంటారు అర్ధరాత్రి అమావాస్య అని చెప్పి, దాంట్లో కొంత నిజం లేకపోలేదు. ఓకే ఓకే. అమావాస్యకి పౌర్ణమికి చంద్రుడి ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా ఉంటుంది సముద్రంలో లాగే. ఆ బ్రెయిన్ అమావాస్యనే కాదు, ప్రతిరోజు కూడా ఆ గతులు మైన్యూట్గా క్యాలిక్యులేట్ చేసి దీనివల్ల ఇది ఇది ఉంటుందని చెప్పి. సో ఒక చంద్రుడైనా బుధుడు కుజుడు వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే చేయచ్చు. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ వీళ్ళు చేసేది కొంతమంది ఏంటంటే ఇదిగో ఈ రాయి పెట్టుకో, ఇగో ఈ స్తోత్రం చదువుకో, ఇది చేసుకో, ఏమీ మారదు. నీకు తెలిసిందల్లా ఒకడు వచ్చి నిన్ను పడేయాలని కొట్టబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్రిపేర్గా ఉండాలి, ప్రిపేర్గా లేనప్పుడు ఏమన్నా ఫలా కొట్టినప్పుడు అని చెప్పి ఉంటావు. ప్రిపేర్గా ఉన్నప్పుడు తగులుతుంది కదా, సరే ప్రిపేర్గా తగులుతుంది. జరిగేది జరుగుతుంది, ఎవ్వడు మార్చలేడు. కాకపోతే జాతకం వల్ల ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈస్ కమింగ్. ఓకే. అయితే ఇది మీ పర్సనల్ క్వశ్చన్, చాలామంది నాకు కామెంట్ చేసింది శేఖర్ భాష అసలు ఏంటి పేరు, ఏదో అలా వచ్చేసింది. లెట్ ఇట్ బీ దేర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా మతం ఏంటి, నా కులం ఏంటి, అవన్నీ అడుగుతున్నారు. ఇది ఏంటి, శేఖర్ ఏంటి, భాష ఏంటి, అదే అంటుంది. అది తెలుసుకొని మీరు నాకు నా వాళ్ళనో లేకపోతే వేరే వాళ్ళనో అనుకునేటైతే నాకు అస్సలు వద్దు. అలా అలాగే ఉండండి, వాట్ ఎవర్. మీ కమ్యూనిటీనో లేకపోతే మీరు ఈ మతమనో నేను అడగట్లేదు, ఆ పేరుకి కారణం అడుగుతున్నాను. సరే,
నాకు అది అలా ఇష్టం. బేసికలీ అంటే భాష సినిమా చూసినప్పుడు నాకు భాష భాష ఆ ఫ్లో అనేది ఏదైతే ఉందో అది ఇష్టం. ఓకే, సో ఇక్కడ నా పేరు భాషనా, శేఖర్ భాషనా, భాషకి ముందు మాణిక్య నాయన ఎలా పెట్టుకున్నాడో, నేను ఈ భాషకు ముందు శేఖర్ పెట్టుకున్నానా లేదు శేఖర్ పక్కన భాష పెట్టుకున్నానా అది మీరే డిసైడ్ చేసుకోండి. బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీకాంత్ అండ్ హిస్ సింప్లిసిటీ అండ్ హిస్ స్టైల్, నేను రేడియోలో వచ్చిన కొత్తలో ఇలా పెట్టుకోవడం జరిగింది. మీరు యాడ్ చేసుకున్నారు భాష అని, శేఖర్ అనే నేమ్ కి భాష అని మీరు యాడ్ చేసుకున్నారు. భాష అనే నేమ్ కి శేఖర్ యాడ్ చేసుకుని ఉండొచ్చు, శేఖర్ అనే నేమ్ కి భాష యాడ్ చేసుకుని ఉండొచ్చు. మీరే చెప్పారు కదా భాష యాడ్ చేశారు. ఏదైనా లెట్ ఇట్ బి దేర్. సూపర్, ఓకే, ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ.